ఈరోజు మనం ఒక డిఫరెంట్ రెసిపీ చేసుకోబోతున్నాము. ఈ సకినాలు యూజ్ చేసి ఒక డిఫరెంట్ స్నాక్ చేసుకుందాము, అంటే సకినాలతో పొడి చేసుకుందాము. సకినాలు కొంతమంది గట్టిగా అనిపిస్తాయి కదా, గట్టిగా అనిపించి తినలేని వాళ్ళ కోసం కూడా చేసుకోవచ్చు, లేదు అంటే డిఫరెంట్ స్నాక్ ఐటెం చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు, మిగిలిపోతాయి అనుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిరా. ఈరోజు మనం ఒక డిఫరెంట్ రెసిపీ చేసుకోబోతున్నాము. మీకు సకినాలు తెలుసా అంటే, ఇది మామూలుగా తెలంగాణ సైడ్ మాత్రం కంపల్సరీ చేసుకుంటారు, చాలా పండుగలకు చేసుకుంటారు, సంక్రాంతి కానీ తొలి ఏకాదశి కానీ అట్లా చేసుకుంటారు. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది సకినాలు చేయడం ఎలాగో, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చూడొచ్చు. సకినాల పొడి మీకు ఎవరికన్నా తెలుసా, తెలుసుంటే తెలుసని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి ఎలా అనిపించిందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను ఇక్కడ ఒక 7-8 సకినాలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం ముందుగా కోర్సుగా పొడి చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఈ సకినాల్ని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కోర్సుగా చేసుకోవాలి, మెత్తగా కాకుండా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. అదే మిక్సీ జార్లో ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను ఒక పెద్ద ఉల్లిపాయను ముక్కలు చేసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఒక 4-5 వెల్లుల్లిపాయలు, 2 పచ్చిమిర్చి. పచ్చిమిర్చి మన కారాన్ని బట్టి వేసుకోవాలి. మీరు తక్కువ తింటాను అంటే తక్కువ వేసుకోండి, ఒకటే వేసుకోండి. కొంచెం కొత్తిమీర, జస్ట్ కొంచెం సాల్ట్ వేస్తున్నాను చిటికెడు, అంటే మనకు ఆల్రెడీ సకినాల్లో సాల్ట్ ఉంటుంది కదా. మూత పెట్టుకుని వీటిని కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా చేయొద్దు. ఇదిగోండి ఉల్లిపాయలని కూడా ఇలా కచ్చాపెక్కగా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం సకినాలని పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని కూడా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఈ కారం ఇది కలిసేలాగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మరీ పొడి అయ్యే వరకు చేసుకోవద్దు, ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేసి అలా కొంచెం ఇదంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలాగే తినొచ్చు మనం, లేదు మనకు కావాలి అనుకుంటే మనం పోపు వేసుకోవచ్చు. అంటే పోపు ఆప్షన్ అన్నమాట, కానీ మనం కొంచెం నేను పోపు వేసి చూపిస్తాను. పాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి, చాలా కొంచెం ఆయిల్, ఎందుకంటే ఆల్రెడీ డీప్ ఫ్రైడ్ ఐటెం కదా అది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసుకుని వేయించుకోవాలి. కావాలనుకుంటే ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చు. పప్పులు కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేగిన తర్వాత మనం పొడి చేసుకున్నాం కదా సకినాల్ని, ఆ పొడి కూడా ఇందులో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా ఎంత టేస్టీగా కనిపిస్తుందో, చాలా బాగుంటుంది. నాకు తెలిసి చాలామందికి తెలిసి ఉండదు ఈ రెసిపీ, మా ఫ్రెండ్ చెప్పింది. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసని నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. తెలియని వాళ్ళు మాత్రం కంపల్సరీ ట్రై చేయండి, చాలా 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 టేస్టీగా ఉంటుంది. అంతే, చూసారు కదా డిఫరెంట్ స్నాక్ ఐటెం ప్రిపేర్ అయిపోయింది, చాలా బాగుంటుంది. సకినాలు కొంతమంది గట్టిగా అనిపిస్తాయి కదా, గట్టిగా అనిపించి తినలేని వాళ్ళ కోసం కూడా చేసుకోవచ్చు, లేదు అంటే డిఫరెంట్ స్నాక్ ఐటెం చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు, మిగిలిపోతాయి అనుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు. పోపు మాత్రం ఎందుకు, ఆల్రెడీ ఫ్రైడ్ ఐటమే కదా, మళ్ళీ ఆయిల్ ఎందుకు అనుకుంటే పోపు స్కిప్ చేసుకోవచ్చు. మనకి పప్పులు అవి బాగుంటాయి కదా అని మాత్రమే నేను పోపు వేశాను. కావాలంటే ఇందులో పల్లీలు కూడా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. కొంచెం టేస్ట్ చేద్దాము. చాలా చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్తారు కదా. నచ్చిందా, నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.